సంవత్సరంలో 12-13 శివరాత్రులు వస్తాయి. ఇది అమావాస్యకు ముందు వచ్చే రోజు. మాసంలోకెల్లా అత్యంత చీకటి రాత్రి. మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. ఎందుకంటే ఈ రోజున మానవ చైతన్యం ఉప్పొంగుతుంది. ఈ రోజున ఎవరూ కూడా పడుక్కోకూడదని యోగా సాంప్రదాయం చెబుతుంది. మీ వెన్నుముక నిటారుగా ఉంచడం ద్వారా ఉప్పొంగే శక్తి మీ పురోగతికి ఉపయోగపడుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు యక్ష కార్యక్రమాలతో మొదలవుతాయి. ఇవి 3 రోజుల పాటు జరిగే సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు. ఆదిగురు అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు సద్గురు మన కోసం కొన్ని కొత్త అవకాశాలను మొట్టమొదటిసారిగా కల్పించారు. మహాశివరాత్రి పర్వదినాన ఈశా యోగా కేంద్రంలో ఉన్నవారికి ఒక రుద్రాక్ష ప్రసాదంగా లభిస్తుంది. ఆదియోగి కృపకు పాత్రులయ్యేందుకు సద్గురు మన కోసం ఆదియోగి ప్రదక్షిణను సృజించారు. మహాశివరాత్రి రోజున లింగ భైరవి ఉత్సవమూర్తిని లింగ భైరవి మూలస్థానం నుండి ఆదియోగి వరకు ఎంతో గొప్ప ఊరేగింపుగా తీసుకువెళతారు. ఇటువంటి రాత్రికి సాటి మరొకటి లేదు. మిగతా ప్రపంచమంతా నిద్రలో మునిగి ఉన్నప్పుడు మీరిక్కడ రాత్రంతా పూర్తి ఉత్తేజంతో ఉన్నారు. అనుగ్రహం వెల్లివిరిసేరై మహాశివరాత్రి ఉత్సవానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారంలో చూడండి.